హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమాస్ ఫస్ట్ స్టోరీ పాడ్కాస్ట్. నేను నా కథ. అలా కాల్ కట్ అవ్వగానే నేను టెన్షన్తో మళ్ళీ కాల్ బ్యాక్ చేశాను. మా అమ్మ కాల్ లిఫ్ట్ చేసి, రే ఏంట్రా ఏమైంది, ఏ టైంలో కాల్ చేసావు అని అడిగింది. ఏంటమ్మా నువ్వు కాల్ చేశానే కదా, నేను కాల్ చేసిందని అంటే మా అమ్మ ఉండి, రే నేను కాల్ చేయడమంట్రా, మేము అందరం పడుకుంటే అని మా అమ్మ అంది. మా అమ్మ అసలు ఏమైందిరా అంటే, ఏం లేదమ్మా ఫోన్ ప్రెస్ అయినట్టుంది అందుకే కాల్ వచ్చిందని నేను చేశాను, ఏం లేదులే పడుకో అన్న. మా మమ్మీ ఫోన్ కట్ చేసి మా ఫ్రెండ్తో, ఏంట్రా ఇదంతా ఏదో తేడాగా ఉంది అని అనుకుంటున్నాను, అసలు కొత్త దూరంలోనే ఉంది, ఇద్దరం ముందుకు నడుస్తున్నాం. అలా నడుస్తున్న మాకు బాగా టెన్షన్ అయింది. పక్కనే ఉన్న షాప్కి వెళ్ళి వాటర్ తాగాం. వాటర్ తాగి బయటికి రాకనే మా ఫ్రెండ్ సిగరెట్ కాలుస్తున్నాడు. నేనేమో రే వెళ్దాం పదరా అన్న. ఆగ్రహ వెళ్దామని వాడు అక్కడే నుంచొని సిగరెట్ కాలుస్తున్నాడు. రే నేను హాస్టల్కి వెళ్తున్నా, నువ్వు వచ్చే అని నేను నడుస్తున్నా. సగం దూరంలో నాకు సడన్గా భయం వేసి, అసలే తేడా తేడాగా ఉంది, ఈ టైంలో ఒక్కనే అవసరమా అని వెనక్కి వచ్చాను. ఇంతసేపు అక్కడే ఉన్న మా ఫ్రెండ్ కనపడలేదు, నాకు అసలు ఏం అర్థం కాలేదు. నేను షాప్లోకి వెళ్ళి, అంకుల్ ఇంతసేపు అక్కడ ఇక్కడ సిగరెట్ కాలుస్తున్నాడు కదా, ఇక్కడికి వెళ్ళాడు, మీరు ఏమైనా చూసారా అని అడిగితే షాప్ అంకుల్, నేను చూడలేదు బాబు అన్నాడు. ఇక్కడికి వెళ్ళాడని అనుకుంటూ అక్కడే ఉన్న ఇతరు షాప్స్ అడిగితే ఎవరు చూడలేదన్నారు. ఇంకా భయం ఎక్కువైంది. పాకెట్లో ఉన్న మొబైల్ తీసి వాడికి కాల్ చేస్తున్నా, ఫోన్ రింగ్ అవుతుంది, వాడు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఇలా ఒక 5-6 times చేశారు, వాడి దగ్గర ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు, ఇంకా భయం ఎక్కువైంది. ఇంతసేపు నా అత్తనున్నవాడు సడన్గా మాయమవ్వడం ఏంటి అని నాకేం అర్థం కాలేదు.